ట్రిక్స్ గైస్ మీ అందరికి ఆల్రెడీ చాలా లైవ్స్ లో అండ్ వీడియోస్ లో చెప్పాను దట్ వి ఆర్ గోయింగ్ ఫర్ వెకేషన్ ఫైనలీ అండ్ దానికి ప్రిపరేషన్ గా ఐఎమ్ గోయింగ్ టు షేవ్ మై ఫేస్ అగైన్ టుడే నేను ఇది రెగ్యులర్ గా చేస్తున్నానండి లైక్ టూ టైమ్స్ నా ఫస్ట్ టూ టైమ్స్ వర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఆ తర్వాత కూడా నేను టూ టైమ్స్ చేశాను అండ్ దిస్ ఇస్ మై ఫిఫ్త్ టైం సో నా హెయిర్ గ్రోత్ కి అది సరిపోతుంది ఇప్పుడు చాలా మంది కి చాలా డౌట్స్ ఉన్నాయి ఇంకా ఫేస్ షేవింగ్ మీద సో అవన్నీ నేను మళ్ళీ ఒకసారి క్లియర్ గా అడ్రస్ చేస్తున్నాను ఎందుకంటే ఐ హావ్ బీన్ డూయింగ్ ఇట్ సిన్స్ 6-7 మంత్స్ ఐ కెన్ సే ఓకేనా సో ఫస్ట్ గైస్ ఫేస్ షేవింగ్ ఎవరి కోసం అంటే ఎవరికైనా ఎక్సెసివ్ హెయిర్ అరౌండ్ ద ఫేస్ ఉంటే వాళ్ళు ఫేస్ షేవ్ చేయొచ్చు ఇప్పుడు నాకేంటంటే ఎక్సెసివ్ హెయిర్ అంటే కొంచెం మోడరేట్ గ్రోత్ ఉండాలి మరీ థిక్ గ్రోత్ మీద హెయిర్ షేవ్ చేస్తే ఏమవుతుందంటే వస్తున్న హెయిర్ కొంచెం పోకీగా వస్తుంది అండ్ ఐ డోంట్ నో లైక్ ఇట్ ఫీల్స్ వెరీ పోకీ పోకీ నా హెయిర్ ఏంటంటే చాలా ఫైన్గా ఉంటుంది కాబట్టి నాకు అంత ప్రాబ్లం అనిపించదు సెకండ్ డౌట్ గైస్ చాలామందికి ఈ మిస్కన్సెప్షన్ ఉంది దట్ షేవింగ్ వల్ల మనకి హెయిర్ డార్కర్ వస్తుంది థిక్కర్ వస్తుంది ఎక్సెట్రా ఎక్సెట్రా అబ్సల్యూట్లీ నాట్ ట్రూ ఇది నేను ఇంతకుముందు కూడా చెప్పాను అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఇట్ ద థింగ్ ఇస్ దట్ ఇప్పుడు మీరు ఫేస్ షేవ్ చేస్తే ఎక్కడైనా ఎనీ బాడీ పార్ట్లో మీరు హెయిర్ కనుక షేవ్ చేస్తే యూ ఆర్ నాట్ గెటింగ్ ఇన్సైడ్ ద హెయిర్ రూట్ అండ్ చేంజింగ్ ఇట్ అండ్ మేకింగ్ ఇట్ థిక్కర్ దట్ దన్ గ్రోత్ థిక్కర్ రావడానికి ఓకేనా సో మనకి ఏంటంటే హెయిర్ మనం షేవ్ చేస్తున్నాం కాబట్టి గ్రోత్ వచ్చినప్పుడు అది పోకీ పోకీ అనిపించడం వల్ల అయ్యో నా హెయిర్ థిక్ అయింది అని ఫీల్ అవుతాం తప్ప యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ బ్యాక్ థిక్కర్ బేసిక్లీ సి ఆ హెయిర్ ఇస్ సపోజింగ్ లైక్ ఎలా చెప్పాలి ఓకే సపోజింగ్ దిస్ ఇస్ అ హెయిర్ ఓకే సో హెయిర్ బేస్లో థిక్ ఉంటుంది కిందకు వచ్చినప్పుడు టేపర్ అయిపోతుంది ఓకే సో ఇక్కడ కనుక మీరు కట్ చేశారనుకోండి హెయిర్ ఇక్కడ కట్ చేస్తే ఏమవుతుంది ఈ ఎడ్జ్ మీకు పోకీగా కనిపిస్తుంది బికాస్ ద టేపర్డ్ ఎడ్జ్ ఇస్ గాన్ అంతే తప్ప యువర్ హెయిర్ విల్ నాట్ గ్రో బ్యాక్ థిక్కర్ బిలీవ్ మీ గైస్ బట్ యాజ్ ఐ సెడ్ ఐ డూ నాట్ సజెస్ట్ ఇట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ వెరీ వెరీ థిక్ గ్రోత్ ఆల్రెడీ బికాస్ అది నిజంగానే చాలా పోకీ పోకీ అనిపిస్తుంది విచ్ ఇస్ నాట్ అ గుడ్ ఫీలింగ్ ఐ ఫీల్ సో ఎనీవే ఇట్స్ లైక్ నాకు తెలిసి ఫైన్ హెయిర్ వాళ్ళకి లేదంటే మోడరేట్ థిక్నెస్ ఉన్న వాళ్ళకి సూట్ అవుతుంది ఇంకొకటి గైస్ దిస్ ఇస్ అ డిస్క్లైమర్ హెయిర్ ఉండడం ఫేస్ మీద అనేది ఇస్ టోటలీ అ పర్సనల్ చాయిస్ బ్యూటీ స్టాండర్డ్స్ ఇప్పుడు ఇంతకు ముందులాగా లేదు దట్ అమ్మాయిలు తప్పకుండా హెయిర్లెస్ ఉండాలి హెయిర్ ఫ్రీ ఉండాలి వ్యాక్స్ చేయాలి ఇట్ ఈస్ టోటలీ అ పర్సనల్ చాయిస్ గైస్ మీకు గనక విత్ హెయిర్ కంఫర్ట్ అనిపిస్తే జస్ట్ బీ లైక్ దట్ డూ నాట్ బాదర్ అబౌట్ ఎనీ వన్ ఎవరైనా ఏమైనా అనని టర్న్ డెఫ్ ఇయర్ టు దెమ్ కానీ మీకు గనక ఇబ్బందిగా ఉంటే లైక్ నాకు ఇబ్బందిగా అయితే లేదు బట్ ఒక్కొక్కసారి లైక్ వెకేషన్కి ఎక్కడైనా స్పెషల్ ఒకేషన్కి ఐ ఫీల్ లైక్ గోయింగ్ హెయిర్ ఫ్రీ అప్పుడే నేను ఇది చేస్తున్నాను బట్ నాట్ ఆల్ ద టైమ్ నా థర్డ్ థింగ్ కమ్స్ టు ద ఫ్రీక్వెన్సీ మనం ఇది ఎన్నిసార్లు చేయాలి ప్రతి ఒక్కరికి హెయిర్ గ్రోత్ డిఫరెంట్ ఉంటుందండి నాకు లైక్ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ షేవ్ ఫర్ అ మంత్ అండ్ హాఫ్ నాకు పెద్దగా ఏం డిఫరెన్స్ అనిపించదు ఓన్లీ వెన్ ఐ స్టార్ట్ ఫీలింగ్ దట్ ఇక్కడిక్కడ తర్వాత ఇక్కడ నాకు కొంచెం డెన్స్ కొంచెం థిక్ హెయిర్ కనిపిస్తుంది అప్పుడే నేను ఫేస్ షేవింగ్ చేస్తాను అదర్వైజ్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఇట్ ఈస్ అ నెసెసిటీ కొంతమంది అయితే సజెస్ట్ చేస్తారు ఎవ్రీ టూ డేస్కి ఒకసారి చేయాలి వీక్లీ థ్రైస్ చేయాలి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నెసెసరీ గైస్ ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ హెయిర్ గ్రోత్ యువర్ కంఫర్ట్ లెవెల్ అండ్ ఇఫ్ యూ విష్ టు డూ ఇట్ ఆర్ నాట్ గైస్ లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ రైట్లీ రైట్ వే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను ప్లీజ్ ఫాలో ఇట్ విదౌట్ ఫార్వర్డింగ్ మళ్ళీ 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 చెప్తున్నాను డూ నాట్ ఫార్వర్డ్ దిస్ వీడియో గైస్ ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ ఉంటుంది సో ఇఫ్ ఇట్ ఈస్ ఫాలోడ్ ద రైట్ వే ఇట్ డస్ నాట్ గివ్ యూ ఈవెన్ లైక్ ద మైన్యూటెస్ట్ ఆఫ్ స్క్రాచెస్ లేదంటే కట్స్ నిక్స్ మీకు అసలు ఏముండదు చాలా జెంటిల్గా చేయాలి నేను అది చేస్తూ మీకు చెప్తూ ఉంటాను ఫాలో అవ్వండి ఇట్ ఈస్ ద మోస్ట్ సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే ఆఫ్ రిమూవింగ్ హెయిర్ ఎస్ కొంతమందికి దీనివల్ల మాకు బంప్స్ వస్తున్నాయి పింపుల్స్ వస్తున్నాయి అని అనుకోవచ్చు బట్ గైజ్ ఇట్ ఈస్ జస్ట్ ద క్వశ్చన్ ఆఫ్ యువర్ ఫేస్ యువర్ స్కిన్ గెటింగ్ యూస్ టు ఇట్ నాకు స్టార్టింగ్లో నేను వ్యాక్సింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు మస్కీటో బైట్ సైజ్డ్ లైక్ ఇంత పెద్ద పెద్దవి మొత్తం ఇలా అలర్జీ లాగా వచ్చేసేది కానీ ఇప్పుడు ఇంత ఒక పింపుల్ కూడా రాదు ఎందుకు బికాజ్ మై స్కిన్ ఇస్ యూస్ టు ఇట్ నౌ సో అలాగే మనం మెల్లిమెల్లిగా యూస్ టు చేయాలి అండ్ ఆబ్వియస్లీ మీరు ఫస్ట్ షేవింగ్ చేసేటప్పుడు
ఫస్ట్ షేవింగే కాదు లైక్ ఎప్పుడైనా షేవింగ్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ వెరీ జెంటిల్ ఏం ఫీల్ అవ్వట్లేదు కదా అని కొంచెం కూడా ప్రెస్ చేస్తే ఆ తర్వాత ఆ ప్లేస్లో మీకు అలర్జీ రెడ్నెస్ అండ్ బంప్స్ లాగా వస్తాయి సో బీ ఎక్స్ట్రీమ్లీ జెంటిల్ లైక్ ఫెదర్ లైట్ స్ట్రోక్స్ మళ్ళీ చెప్తున్నాను ఫెదర్ లైట్ ఓకే బటన్ని టచ్ చేస్తే ఎలా ఫీల్ అవుతుందో అంత స్మూత్గా మన స్కిన్ని మనం టచ్ చేయాలి ఓకే సో ఎస్ షేవింగ్ ఎప్పుడైనా మీకు యాక్టివ్గా పింపుల్స్ ఉంటే లేదంటే మీకు చాలా ఎక్కువ పింపుల్స్ ఉంటే డోంట్ ట్రై ఇట్ దెన్ ఆర్ డూ ఇట్ ఇన్ ద ప్లేసెస్ వే యూ డోంట్ హ్యావ్ పింపుల్స్ బట్ ఐ థింక్ దట్ డజంట్ లైక్ దట్స్ వెరీ వియర్డ్ ఇట్ డజంట్ వర్క్అవుట్ రైట్ బట్ కనుక మీకు మీకు వన్ ఆర్ టూ చిన్న చిన్న పింపుల్స్ ఉంటే యూ క్యాన్ డూ ఇట్ అరౌండ్ ద పింపుల్స్ ఇప్పుడు నాకు చూడండి నాకు ఓన్లీ ఈ రెండు అయితే ఓన్లీ స్పాట్స్ ఉన్నాయి అండ్ నాకు ఇక్కడ 3 డేస్ బ్యాక్ ఇంత పెద్ద లైక్ మౌంట్ ఎవరెస్ట్ అంత పింపుల్ వచ్చిందండి ఐ డూ నాట్ గెట్ పింపుల్స్ బట్ వెన్ ఐ గెట్ పింపుల్స్ విచ్ ఆర్ లైక్ హిమాలయన్ రేంజెస్ లైక్ అందరికి దూరం నుంచి కూడా కనిపిస్తుంది ప్రతి ఒక్కరు అడుగుతారు ఏంటి ఈ ఫేస్లో అని ఓకేనా సో నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ జస్ట్ కవరింగ్ దట్ ఏరియా విత్ ఓకే గైస్ దిస్ ఈస్ ద అర్బన్ యోగ్ యాక్నే అండ్ పింపుల్ ప్యాచ్ నేను ఇప్పుడు ఇది వాడుతున్నాను ఇంతకుముందు కూడా నేను మీకు చూపించాను గుర్తుందా యాక్నే పింపుల్ ప్యాచ్ ఐ స్టాప్ యూజింగ్ దట్ అండ్ యూజింగ్ దిస్ బికాస్ దిస్ ఈస్ మచ్ మచ్ బెటర్ అండ్ ఇట్ ఈస్ వోకల్ ఫర్ లోకల్ ఇట్స్ అన్ ఇండియన్ బ్రాండ్ గైస్ ఎందుకంటే గైస్ ఇందులో హైడ్రోకొలాయిడ్ ఉంది ఐ హ్యాడ్ రెడ్ ఇట్ ఓవర్ హియర్ ఓకే ఎస్ హైడ్రోకొలాయిడ్ ఉంది దీనివల్ల ఏమవుతుందంటే మనకు పింపుల్స్ అండ్ లైక్ పస్ఫిల్డ్ పింపుల్స్ కూడా ఉంటాయి కదా పెద్ద విసిస్టిక్ యాక్నే లాగా దాని మీద కూడా ఇది రాసేస్తే ఇట్ సార్ట్ ఆఫ్ అబ్జార్బ్స్ ద పింపుల్ ఫ్లూయిడ్ అండ్ దానివల్ల మీకు చాలా తొందరగా రికవరీ అవుతుంది లైక్ పింపుల్స్ ఐ డోంట్ నో ఫర్ ఎవ్రీ వన్ ఇట్ మేబీ డిఫరెంట్ చిన్న చిన్న పింపుల్స్ వస్తే మేబీ 2-3 డేస్లో పోవచ్చు ఎవరికైనా నాకైతే ఒక పింపుల్ వస్తే 15-20 డేస్ వరకు గ్యారంటీగా ఉంటుంది సో ఆ టైంలో నేను ఈ ప్యాచెస్ యూజ్ చేస్తాను ఇట్ హ్యాస్ హౌ మెనీ ప్యాచెస్ డస్ ఇట్ హ్యావ్ ఇట్ హ్యాస్ ఇందులో 36 పీసెస్ ఉంటాయి అండ్ చూడండి ఇందులో 2 సైజెస్ ఉన్నాయి సో యూ విల్ అండర్స్టాండ్ లైక్ మీకు నేను ఇలా కట్ చేసేసాను ట్రావెలింగ్ పౌచ్లో పెట్టుకున్నాను సో ఏంటంటే పెద్దవి వస్తే ఇది పెట్టవచ్చు మీరు అండ్ చిన్నవి వస్తే ఇది పెట్టవచ్చు సో సైజెస్ టోటలీ అప్ టు యూ అండ్ దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు చూడండి నేను మీకు రాసి చూపిస్తాను సో ఇక్కడ నా స్పాట్ ఎంత బ్రైట్ అండ్ డార్క్గా ఉంది చూస్తున్నారా ఇది మనం రాసేస్తే లైక్ ఇట్ టోటలీ ఈజ్ స్కిన్ కలర్ అది స్కిన్లో అలా మిక్స్ అయిపోతుంది మీ పింపుల్ కూడా పెద్దగా కనిపించదు అండ్ మీరు దీనిపైన మేకప్ కూడా వేయవచ్చు సో దేర్ ఆర్ మెనీ టైమ్స్ వెన్ యూ డోంట్ వాంట్ టు కీప్ టచింగ్ యువర్ ఫేస్ లైక్ ఇట్ హ్యాస్ ఇట్ హీల్స్ ఆల్సో ఇట్ ప్రొటెక్ట్స్ ఆల్సో అండ్ ఇట్ కన్సీల్స్ ఆల్సో ఇది 3 థింగ్స్ చేస్తుంది సో మనం ఫేస్ ఒక్కొక్కసారి తెలియకుండా టచ్ చేస్తూ ఉంటాం కదా దాట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ ఫర్ పింపుల్స్ గైస్ బికాస్ మన ఫింగర్స్లో హ్యాండ్లో కలెక్ట్ అయిన బ్యాక్టీరియా మళ్ళీ ఆల్రెడీ అక్కడ ఇన్ఫెక్షన్ అయిందంటే మళ్ళీ మనం దాని మీద వెళ్ళి టచ్ చేస్తే అది ఇంకా పెరుగుతుంది కదండి సో ఇట్స్ బెటర్ దట్ యు అప్లై అ ప్రొటెక్టివ్ స్ట్రిప్ లైక్ దిస్ ఆల్సో ప్లస్ ఇది హీల్ కూడా చేస్తుంది అండ్ గైజ్ ఐ హ్యావ్ యూస్ మేకప్ ఓవర్ ఇట్ ఇట్స్ ఇట్స్ పర్ఫెక్ట్లీ అండర్ మేకప్ మ్యాట్ ఫినిష్ ఉంది టోటలీ ట్రాన్స్పరెంట్ ఉంది లైక్ యూ వాంట్ ఈవెన్ సీ ఇట్ అంటే కొంచెం బాగా జూమ్ వచ్చి దగ్గర వచ్చి కనిపిస్తుంది బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఫైన్ ఐ కెన్ సే మీరే చూస్తున్నారు కదా ఇది పెద్దగా తెలియట్లేదు ఇప్పుడు అండ్ ఆల్సో గైస్ ఎప్పుడైనా మీకు పింపుల్ జస్ట్ రాబోతుంది అంటేనే మీకు తెలిసిపోతుంది కదా స్కిన్ అండర్ మనకి ఇలా బంపీగా ఫీల్ అవుతుంది ఆ టైంలో అప్లై చేస్తే అది అసలు సర్ఫేస్కే రాదనమాట అండ్ వచ్చినా కూడా కొంచెం పెద్ద పింపుల్స్ అయినా వస్తాయి కదా లైక్ పస్ ఫిల్డ్ సిస్టిక్ వన్స్ ఇది బాయిల్ లాగా ఉంటుంది కదా దాని మీద పెద్దగా వర్క్ చేయదు బట్ పస్ అండ్ సిస్టిక్ యాక్నీ మీద మీరు స్టిక్ చేస్తే మీరు విదిన్ నాకైతే ఓవర్ నైటే ఆ వైట్ పస్ ఏదైతే గంక్ ఉంటుంది దట్ కమ్స్ టు ద సర్ఫేస్ అండ్ ద పింపుల్ బ్రేక్స్ వెరీ ఈజీలీ అండ్ హీల్స్ ఫాస్టర్ అనమాట సో మీరే చూస్తున్నారు కదా ఇది పెద్దగా ఎప్పుడు తెలియట్లేదు ఇలా అయిపోతుంది అనమాట బట్ గైజ్ ఇది మీరు ఎప్పుడు క్లీన్ ఫేస్ మొత్తం క్లీన్ చేశాక మాయిశ్చరైజర్ కూడా లేదు ఫేస్ వాష్ చేసిన తర్వాత స్క్వీకీ క్లీన్ ఫేస్ మీద ఇది అప్లై చేయాల్సింది ఓకేనా ఇప్పుడు నేను కూడా మొత్తం ఫేస్ వాష్ చేసే వచ్చాను బికాజ్ వీ హ్యావ్ టు డూ అ ఫేస్ షేవింగ్ అందుకే నేను ఇది స్టిక్ చేసేసాను డైరెక్ట్లీ ఆయిల్ అండ్ డర్ట్ గనక మీ స్కిన్ మీద ఉంటే ఇట్ విల్ నాట్ స్టిక్ అండ్ వై విల్ యూ అప్లై ఎనీథింగ్ ఆన్ డర్టీ ఫేస్ కదా సో ఆఫ్టర్ అప్లయింగ్ దిస్ ద బెస్ట్ పార్ట్ ఇస్ దాట్ నేను మీకు ఇప్పుడు అలోవేరా జెల్ కూడా రాసి చూపిస్తాను కదా మీరు జెల్ రాసినా ఆయిల్ రాసినా ఏం ఫేస్ ప్యాక్ రాసినా అది
రాదు అసలు. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ వెన్ ఐ గెట్ బిగ్ పింపుల్స్ అండ్ నేను స్కిన్ కేర్ చేయాలి అంటే ఆ పింపుల్ని ఎలా అవాయిడ్ చేయాలి అని ఎప్పుడు మైండ్లో కాకుండా అది ఒక ప్యాచ్ స్టిక్ చేసేస్తే అంతే, మీరు అది తీసే వరకు అది పోదు. లైక్ యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ వాష్ యువర్ ఫేస్, యూ కెన్ అప్లై ఆయిల్. ఆయిల్ చేసి నేను గ్వాషా కూడా చేసేస్తాను, బికాస్ యాజ్ ఐ సెడ్ లైక్ అరౌండ్ ద పింపుల్ వీ కెన్ డూ గ్వాషా. అవన్నీ కూడా చేసేస్తాను, అస్సలు అది కదలనే కదలదు. అండ్ ఆల్సో గైజ్, ఈ మధ్య మనం మాస్క్ పెట్టి మాస్క్నే అనే కొత్తది ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఇట్ ఈస్ బేసికలీ యాక్నే కాస్డ్ బై వేరింగ్ అ ఫేస్ మాస్క్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ మాస్క్నే. సో దానికి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్, బికాస్ వెన్ యూ వే యువర్ మాస్క్ అండ్ ఇట్ కీప్స్ టచింగ్ యువర్ ఫేస్ యువర్ అండ్ దేర్, ఆ టైంలో పింపుల్స్ ఉంటే లేదంటే దానివల్లనే మీకు పింపుల్స్ వస్తే, ఇఫ్ యూ జస్ట్ పుట్ దీస్ ప్యాచెస్ ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ గైజ్. ఇట్ వోంట్ ఇట్ విల్ ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్ ఫ్రమ్ స్ప్రెడింగ్, ఫ్రమ్ యూ గెటింగ్ మోర్ పింపుల్స్ అండ్ ఫ్రమ్ దాట్ పింపుల్ బికమింగ్ లార్జ్ అండ్ ఇన్ఫ్లేమ్డ్ అండ్ యాంగ్రీ. అండ్ గైజ్ ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు, లైక్ మెన్, విమెన్, చిల్డ్రన్. చిల్డ్రన్కి పింపుల్స్ రావు, బట్ మెన్, విమెన్ ఆఫ్ ఆల్ ఏజెస్, ఎనీవన్ కెన్ యూజ్ ఇట్. అండ్ యా, దిస్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ థింగ్. దీని లింక్ కూడా వదిలేస్తాను, యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ విష్. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ఆర్ ఫేస్ షేవింగ్ గైజ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ టైం ఐ ట్రైడ్ షేవింగ్ మై ఫేస్ ఐ డిడ్ ఇట్ టోటలీ ఆన్ డ్రై ఫేస్, లైక్ ఉట్టిగా చేసేసాను. నెక్స్ట్ నుంచి సెకండ్ వీడియోలో మీరు చూసుంటారు, ఐ యూజ్ అలోవెరా జెల్ అండ్ దాట్ ఈస్ రియలీ రియలీ హెల్ప్ఫుల్ గైస్. ఎందుకంటే అది ఒక చిన్న స్లిప్ ఇచ్చేస్తుంది మనకి ఆన్ ద స్కిన్. చూడండి, ఈ ప్యాచ్ మీద కూడా నేను రాస్తున్నాను, బట్ ఇట్ విల్ నాట్ బజ్. ఓకే, సో ఫస్ట్ లెట్ మీ జస్ట్ అప్లై ఇట్ టిల్ హియర్. మంచిగా రాసేసాను. ఇప్పుడు గైస్ మీ రేజర్ తీసుకోండి. రేజర్ ఐ హ్యావ్ బాట్ ఫ్రమ్ నైకా, నేను దీని లింక్ కూడా వదిలేస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ విష్. అండ్ రిమెంబర్ గైస్, నెవర్ షేవ్ ఆపోజిట్ టు హెయిర్ గ్రోత్. అంటే బాడీలో ఎక్కడైనా మీరు ఆపోజిట్ టు హెయిర్ గ్రోత్ చేయాల్సింది, బట్ ఆన్ ద ఫేస్ నెవర్ ఎవర్ నెవర్. నేను చాలా చాలా వీడియోస్ చూసాను, ఎవ్రీ వన్ డస్ ఇట్ విత్ ద హెయిర్ గ్రోత్. అంటే హెయిర్ గ్రోత్ ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో చేయాలి. అండ్ బ్లేడ్ ఎప్పుడైనా మీరు రేజర్ ఇలా స్ట్రేట్గా స్కిన్కి పెట్టకూడదు, ఇట్ హ్యాస్ టు బి యాజ్ స్లాంటింగ్ యాజ్ పాసిబుల్ టు మేక్ ద ఇంపాక్ట్ లెసర్ ఆన్ ద స్కిన్. ఓకేనా, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. సో వాట్ యూ హ్యావ్ టు డూ గైస్, కొంచెం ఫేస్ ఎక్కడైతే మీరు చేస్తున్నారో టైట్గా పట్టుకొని, అండ్ ఎక్సెస్ హెయిర్ కూడా, లైక్ ఐ డోంట్ వాంట్ టు షేవ్ ఆల్ దిస్, సో ఐఎమ్ జస్ట్ హోల్డింగ్ దిస్ అండ్ యూ స్టార్ట్ గోయింగ్ ఓవర్ దట్ ఏరియా. ఒక ప్లేస్లో 3 times కంటే ఎక్కువ చేయకండి, అండ్ చిన్న చిన్న సెక్షన్స్, డోంట్ షేవ్ ఇట్ అట్ వన్స్. సో ఇది నేను రీసెంట్గా చేశాను గైస్, అందుకే గ్రోత్ అంతా లేదు, బట్ ఐ షో యూ. చూస్తున్నారా, అది చిన్న చిన్నది మొత్తం హెయిర్ అన్నమాట. ఇట్స్ దాట్ సింపుల్ గైస్, బట్ ట్రస్ట్ మీ, గో వెరీ జెంట్లీ గైస్. అంటే చేసేటప్పుడు మనకు తెలీదు, తర్వాత స్క్రాచెస్ అండ్ రెడ్నెస్ తెలుస్తుంది. సో గో వెరీ జెంట్లీ, మీకు ఏం అనిపించకపోయినా కూడా స్లోగా చేయండి. ఇదంతా చూస్తున్నారా, అలోవెరా జెల్ కలర్ ఎలా మారిపోయింది, అదంతా హెయిర్ అన్నమాట. నెక్స్ట్ గైస్, అప్పర్ లిప్ దగ్గరకు వస్తున్నాను. Guys, this half of the face is done. ఇప్పుడు ఈ హాఫ్ చేసేస్తున్నాను. స్టార్ట్. Guys, చూస్తున్నారా, మీకు దూరం నుంచి తెలియట్లేదేమో, బట్ దాట్ ఈస్ హౌ మచ్ హెయిర్ ఇస్ దేర్ ఆన్ మై ఫేస్. ఇప్పుడు ఈ రేజర్ కొంచెం క్లీన్ చేస్తున్నాను, అండ్ దెన్ ఫోర్హెడ్. సో మళ్ళీ ఫోర్హెడ్ మీద అలోవెరా జెల్ అప్లై చేసేయండి. గైస్, ఫోర్హెడ్ ఈజ్ అ వెరీ ట్రిక్కీ పార్ట్, సో మెనీ పీపుల్ షేవ్ దే ఐబ్రోస్ ఆఫ్ ఆల్సో అంట. సో బీ వెరీ కేర్ఫుల్, నేను మీకు చూపిస్తున్నాను.
ఎగ్జాక్ట్లీ ఎంతవరకు కావాలో అంతవరకు పట్టేసుకోండి ఇలా స్కిన్ని. డోంట్ లెట్ యువర్ హ్యాండ్ స్లిప్ అండ్ టచ్ యువర్ ఐబ్రోస్. Okay guys, I feel that my face is totally clean now. అంటే మీకు ఇప్పుడు క్లీన్ కనిపించట్లేదు కదా, కానీ కనిపిస్తుంది. సో నేను ఫస్ట్ టైం చేస్తాను. ఐ హ్యావ్ వాచ్డ్ మెనీ వీడియోస్, కానీ రేజర్ని ఎలా క్లీన్ చేయాలనేది ఎక్కడ చెప్పలేదు. సో ఐ జస్ట్ వైప్ ఇట్ ఆఫ్ విత్ అ వెట్ టిష్యూ ఫస్ట్ అండ్ దెన్ అ డ్రై టిష్యూ, అండ్ ఐఎమ్ జస్ట్ గోన్ స్టోర్ దిస్. ఇది మేబీ ఒక 3-4 times వరకు మనం యూజ్ చేయొచ్చు, టిల్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ షార్ప్. ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు డిస్కార్డ్ ఇట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఫస్ట్ అయితే వెట్ వైప్స్తో వైప్ చేస్తున్నాను. నేను వెళ్ళి నా ఫేస్ వాష్ చేసి వస్తాను జస్ట్ విత్ వాటర్ గైస్, బికాస్ ఇప్పుడే మనం స్కిన్ మీద అన్నీ ఏం పెట్టొద్దు. గైస్ చూసారా, ఫేస్ వాష్ చేసి వచ్చేసాను, ఫేస్ ఇన్స్టెంట్గా బ్రైటన్ అప్ అయిపోతుంది, గ్లాసీ అపియరెన్స్ వస్తుంది. ఎందుకంటే సి, హెయిర్ ఉంటే మీకు లైట్ రిఫ్లెక్ట్ అవ్వదు కదా స్కిన్ మీద. సో హెయిర్ తీసేస్తే వెంటనే ఆ గ్లాసీ అపియరెన్స్ వచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఒక్కొక్కసారి హెయిర్ వల్లనే మనకి ప్యాచెస్ లేదంటే పిగ్మెంటేషన్ లాగా కనిపిస్తూ ఉంటుంది, బట్ యాక్చువల్లీ వెన్ యూ రిమూవ్ ద హెయిర్ లోపల నుంచి స్కిన్ కనిపిస్తే ఇట్స్ నాట్ యాక్చువల్లీ పిగ్మెంటేషన్. సో ఇట్ ఇమ్మీడియట్లీ బ్రైటన్స్ అప్ యువర్ ఫేస్. నేనైతే ఇది ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే నేను 4-5 times చేసేసాను, ఇంకా నాకైతే భయం లేదు. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ దీని తర్వాత ప్రికాషన్ ఏంటంటే, వెంటనే సన్లైట్కి వెళ్ళకూడదు. సో ఐ ప్రిఫర్ డూయింగ్ ఇట్ డ్యూరింగ్ ద నైట్. నైట్ చేసేసి నేను ఆ తర్వాత ఏంటంటే, జస్ట్ స్ప్రే సమ్ కూల్ రోజ్ వాటర్ లేదంటే జస్ట్ ఐస్ వాటర్ కొంచెం స్ప్లాష్ చేసేస్తే వెంటనే స్కిన్ రిఫ్రెష్ అవుతుంది, కొంచెం కూల్ డౌన్ అవుతుంది. దాని మీద మీకు కావాలంటే అలోవెరా జెల్ రాసేయండి. లైక్ ఇట్స్ అప్ టు యూ, ఎనీ అలోవెరా జెల్ ఇస్ ఫైన్. సో అలోవెరా జెల్ రాసేయండి, లేదంటే లైక్ అవాయిడ్ యువర్ కెమికల్ ఎక్స్ఫోలియేటర్ అస్సలు యూజ్ చేయకండి ద డే యూ షేవ్. సో ఐ వుడ్ జస్ట్ సే దట్ యూస్ సమ్ రోజ్ వాటర్ టోనర్ ఆర్ అలోవెరా జెల్, అంతే. జస్ట్ కీప్ ఇట్ సింపుల్ ఫర్ వన్ నైట్. నెక్స్ట్ డే నుంచి మీరే చూస్తారు కదా, మీరు దాన్ని బట్టి మీరు ఇఫ్ యువర్ స్కిన్ ఇస్ స్టిల్ సెన్సిటివ్ అలోవెరా జెల్ వాడండి, లేదంటే మీ రెగ్యులర్ స్కిన్ కేర్కి మీరు రావచ్చు. అండ్ గైజ్ ఈ ప్యాచ్ కూడా చూసారా, చూడండి, అదే ప్యాచ్ అనమాట. ఇక్కడ నుంచి తీసుకొని వాడాను కదా సేమ్ ప్యాచ్, అది ఫేస్ వాష్ చేసినా కూడా రాలేదు. దిస్ ఈస్ అ గ్రేట్ ప్రొడక్ట్ గైజ్, యూ షుడ్ ట్రై ఇట్ అవుట్. ఇది కనుక మీరు ట్రై చేయాలనుకుంటే నేను లింక్స్ వదిలేస్తాను. ఇట్ ఈస్ ఫర్ 599 అండ్ దానికి మీకు 36 patches వస్తున్నాయి. సో ఐ థింక్ ఇట్ ఈస్ టోటలీ వర్త్ ఇట్, బికాస్ ఇట్ విల్ కీప్ యువర్ స్కిన్ ఇన్ వెరీ గుడ్ కండిషన్ అండ్ ప్రొటెక్టెడ్, ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ పింపుల్స్. అండ్ మిగతా వాటిది కూడా, రేజర్ వీటిది కూడా నేను లింక్స్ వదిలేస్తాను, యూ కెన్ చెక్ అవుట్ ఇఫ్ యూ విష్. If you like this episode, you know what you have to do guys. It is subscribe, like and share, and follow me on Ashrix Official on Instagram and Ashrix on Facebook. Also my personal ID on Instagram, which is Ashrita_9. And also guys, my website, which is www.ashrix.com. Google Play Store lo Ashrix app available undi. Do check it out guys. It will make me very, very happy. See you on the other side. Till then, it's bye from Ashrix.